हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल न्यू ट्रेंडी लुक्स एंड व्लॉग्स। एला उन्नारु फ्रेंड्स? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारु अनेदी नाकु खच्चितंगा कामेंट सेक्शन लो चेप्पंडि। इवाल वच्चेसि एंत टेस्टीगा उंडे स्नाक रेसिपी अंडि, अदे अंडि शनगपिंडि बज्जीलु। चाला टेस्टीगा उंटायि, वीटिनि ए विधंगा वेसुकोवालो इवाल वीडियोलो मीतो षेर चेसुकोबोतुन्नानु। అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దామా। ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నానండి, అందులోకి ఒక మీడియం సైజ్ కప్పు శనగపిండి యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేశాను, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వాము అండి। వాము చాలా మంచిది హెల్త్కి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది। అలాగే కొద్దిగా ధనియా పౌడర్, రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి। అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి। ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, గరం మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి। ఇక్కడ వచ్చేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను, అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను। వాటితో పాటు ఆనియన్ పీసెస్ కూడా వేసాను। ఇప్పుడు వీటన్నింటిని ఈవెన్గా కలిసే విధంగా ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మనం బజ్జీ పిండిని ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి। బజ్జీ పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేద్దాం। ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మన బ్యాటర్ అనేది కాస్త ఇందాక పతలాగా అనిపిస్తుంది, ఇప్పుడు వచ్చేసి కాస్త థిక్గా అయిపోయింది। ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం స్టవ్ పై ఆయిల్ని హీట్ చేద్దాం। ఆయిల్ని హీట్ అయ్యాక మనం కాస్త పిండిని అందులో వేస్తే, ఈ విధంగా వేసిన పిండి పైకి వస్తే మనం ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉందని అర్థం। ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా మనకు కావాల్సినంత సైజులో ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। ఈ విధంగా మనం ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్స్తో పాటు కూడా ఈ బజ్జీలని సర్వ్ చేసుకోవచ్చు। పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి। ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి పీసెస్ ఈ విధంగా కాస్త పీసెస్గా కట్ చేసాం కదండి, ఇలా అయినా కూడా పిల్లలు తినరు అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని కాస్త పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే కారం ఆల్రెడీ వేసాం కాబట్టి పచ్చిమిర్చి స్కిప్ చేసినా కూడా నో ప్రాబ్లం। ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, ఈ విధంగా ఫ్రై అయిన బజ్జీలని మనం ఒక టిష్యూ ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది లేకుండా బజ్జీలు రెడీ అయిపోతాయి।
అలాగే మిగిలిన బ్యాటర్ని కూడా ఈ విధంగా బజ్జీలుగా వేసుకొని ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ముందు సరిగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. చూసారు కదా ఈ విధంగా చిట్టి చిట్టి బజ్జీలు వేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బై బై.